Hello guys, welcome back to my channel. If you are not subscribed to my channel, please subscribe, like, share. Friends, this is a good update, a good video. Friends, this is the end. If you choose my wallpaper, you can choose my videos connected to live wallpapers. If you choose my live, you can choose my live. Animal animation gani, oka lion vastunnattu gani, oka airplane egurutunnattu gani, ee vidhanga aithe meer elanti kavalante alante animations ni aithe easy ga aithe pettochu friends. Deen valla mee mobile em hang kadu, em kadu friends. It is totally anti free friends. Deen ela download cheyali aithe meeku aithe ee video lo aithe cheppothanu friends. Deen kosam aithe manam aithe oka application aithe download cheyali. Daniki avasaram aithe mee mobile lo unna play store aithe open cheseyandi. ఓపెన్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ మీ సెర్చ్ బార్లో చూసుకున్నట్లయితే మీరైతే 4K వాల్పేపర్స్ అని అయితే కొట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా 4K వాల్పేపర్ అని క్లిక్ చేయగానే మీకైతే చాలా అప్లికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరైతే ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే ఈ లోగోతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ యాప్ ఒక డిస్క్రిప్షన్ అయితే మీకైతే మీ యాప్ లింక్ని అయితే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళ్ళి ఈజీ అంటే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకునేవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసి పర్మిషన్స్ అన్నీ అలౌ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే యాప్ని అయితే ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. మీరు యాప్ని ఓపెన్ చేయగానే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు జస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మీకైతే ఫ్రెండ్స్ దీనిలో ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఏమంటే డైలీ ఫ్రెండ్స్ డైలీ మీకైతే కొత్త కొత్త వాల్పేపర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఎంత వాల్పేపర్ చూడండి ఎంత హెచ్డీగా ఉందో. ఈ విధంగా మీరైతే హెచ్డి వాల్పేపర్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా ఎలాంటి హెచ్డీ కావాలంటే అలాంటి హెచ్డీ అయితే మీరు వాల్పేపర్స్ అనేది ఈజీగా అంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీ లైవ్ వాల్పేపర్స్ పెట్టాలంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఇది పాపులర్ లైవ్ వాల్పేపర్స్ ఎక్స్క్లూజివ్ వాల్పేపర్స్ ట్రెండింగ్ అండ్ కేటగిరీ ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కేటగిరీలో చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఫుడ్ బేబీస్ ఆర్కిటెక్చర్ అబ్స్ట్రాక్ట్ బుకేష్ ఎయిర్ క్రాఫ్ట్ సాలిడ్ అండ్ గ్రేడియంట్ వెహికల్స్ ఓషన్స్ ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఎన్నో ఎన్నో ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎలాంటి బేబీస్ కావాలంటే బేబీస్ పైన క్లిక్ చేయండి మీ ఫొటోస్ వాల్పేపర్స్ అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే మీ వాల్పేపర్ని అయితే ఈజీగా అయితే పెట్టుకునేవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మీరు పెట్టుకునేవచ్చు ఫ్రెండ్స్. దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే దానికి ముందు మీరు లైవ్ వాల్పేపర్స్ కాబట్టి ఈ వీడియో లైవ్ వాల్పేపర్స్ని ఎలా సెట్ చేయాలైతే ఈ వీడియోలో చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకునేది ఫ్రెండ్స్. నాకైతే ఈ వీడియో కావాలి దానిపైన అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇదైతే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకైతే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మన జస్ట్ 2.3 MB అంతే ఫ్రెండ్స్. జస్ట్ ఈజీగా ఉంటుంది. వాల్పేపర్ చూడండి అద్దరిపోతుంది. మీరు ఎక్కడ చూసినారు ఇలాంటి యాప్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత లైవ్లో అయితే కనిపిస్తుందో ఆ పిక్ అయితే. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మీకైతే కనిపిస్తుంది కదా వాల్పేపర్ సింబల్ ఇక్కడ దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే డూ యూ రియలీ వాంట్ టు అప్డేట్ లైవ్ వాల్పేపర్ అని వస్తుంది ఫ్రెండ్స్. మీరేం చేసే అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఎస్ అని కనిపిస్తుంది కదా ఎస్ పని అయితే ట్యాప్ చేయండి. అప్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి చూస్తున్నారు కదా ఎంత హెచ్డీగా ఉంది కదా. మీకు కూడా ఇలాంటి అమేజింగ్ వాల్పేపర్ని అయితే సెట్ చేయాలైతే తప్పకుండా అందరికైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైతే ఈజీగా అంటే ఈజీగా అయితే వాల్పేపర్స్ అయితే సెట్ చేసేసి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే లైవ్ వాల్పేపర్స్ని ఎలాంటి లైవ్ వాల్పేపర్స్ని కావాలంటే అలాంటి లైవ్ వాల్పేపర్స్ని అయితే మీరు స్క్రోల్ చేయగానే మీకైతే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే లైవ్ హెచ్డి వాల్పేపర్స్ని ఎలా పెట్టాలో కూడా ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకైతే మీరు రిఫ్రెష్ చేసే కొద్దీ మీకైతే కొత్త కొత్త వాల్పేపర్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా రిఫ్రెష్ చేశానో లేదో కొత్త వాల్పేపర్స్ అయితే వచ్చేస్తాయి. ఎప్పుడు రిపీట్ కావు ఫ్రెండ్స్ ఈ వాల్పేపర్లో. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తుంటాయి ఫ్రెండ్స్. మీరు జస్ట్ రిఫ్రెష్ చేయండి అంతే మీకైతే కొత్త కొత్త వాల్పేపర్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. లేదు మాకు ఇలా కాదు మాకు ఒక కేటగిరీకి సంబంధించిన అనుకుంటే మీరు కనుక ఈ విధంగా స్క్రోల్ చేయగానే ఇక్కడ ట్రెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ట్రెండింగ్ ఆప్షన్ అయితే సెట్ చేయొచ్చు. లేదా కేటగిరీలో అయితే వెళ్తే మీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకైతే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. 3D అని స్పోర్ట్స్ అని టూరిజం అని ఈ విధంగా అయితే కనిపించేస్తాయి. నేనైతే 3D ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా 3D అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకోండి ఎంత హెచ్డీగా కనిపిస్తున్నాయి కదా.
ఈ వాల్పేపర్స్ ఈ విధంగా మీరైతే హెచ్డిగా అయితే 3D అయితే పెట్టుకునేయచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నారు చూడండి, ఒక్కొక్క పిక్ చూడండి ఎంత హెచ్డిగా కనిపిస్తుందో. మీరేం చేసే అవసరం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేయండి, ఆ విధంగా అయినా చేయండి. లేకపోతే ఇక్కడ మీకైతే ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెట్ యాస్ వాల్పేపర్ అని అడుగుతుంది కదా ఫ్రెండ్స్, ఆ సెట్ యాస్ వాల్పేపర్ పైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే అప్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీ వాల్పేపర్ అయితే. ఇక్కడ మీకైతే అడుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ కాంటాక్ట్ కావాలా, వాట్సాప్ వాల్పేపరా అని. మీరైతే మొబైల్ వాల్పేపర్ అయితే సెట్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే 3D అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ సెట్ వాల్పేపర్ అని కనిపిస్తుంది కదా, సెట్ వాల్పేపర్ అయితే సెట్ చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత హెచ్డిగా అయితే కనిపిస్తుంది కదా మన యొక్క పిక్ అయితే ఫ్రెండ్స్. ఈ విధంగా అయినా చేయొచ్చు. ఆ పిక్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అయితే మీరు ఇక్కడ మధ్యలో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ వాల్పేపర్స్ అన్నీ ఉంటాయి కదా, మీకు ఏ వాల్పేపర్ కావాలో ఆ వాల్పేపర్ని అయితే చూసి ఇక్కడ మీకైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్, ఆ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయని ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఆటోమేటిక్లీ మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కనుక మీ మొబైల్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకైతే ఫస్ట్లోనే అయితే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మీరైతే హెచ్డి వాల్పేపర్స్ని అయితే ఈజీ అండ్ ఈజీగా అయితే లైవ్ అండ్ హెచ్డి వాల్పేపర్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. మీకు ఎలాంటి కేటగిరీ కావాలంటే అలాంటి కేటగిరీలు అయితే సెలెక్ట్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఎలాంటి వాల్పేపర్స్ని అయితే సెట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్ అయితే లైవ్ అప్డేట్స్ అయితే మీకైతే వస్తాయి ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, బాయ్.